కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ నీరుగట్టోడు. రచయిత్రి ఝాన్సీ పాపుదేశి గారు. ఆంధ్రజ్యోతిలో స్టాఫ్ రిపోర్టర్గా పనిచేసిన ఝాన్సీ గారు ప్రస్తుతం కర్ణాటక స్టేట్ లైబ్రరీస్లో బుక్ సెలెక్షన్ కమిటీలో సభ్యురాలుగా ఉన్నారు. వీరు రచించిన కథలు దేవుడమ్మ మరో 10 కథలు అనే సంపుటంగా వెలువడ్డాయి. ఈ పుస్తకానికి గాను ఝాన్సీ గారు పలు గౌరవాలు పురస్కారాలు అందుకున్నారు. గిడుగు రామమూర్తి పురస్కారం, అరుణ్ సాగర్ పురస్కారం, కర్ణాటక తెలుగు రైటర్స్ ఫెడరేషన్ వారు ప్రతి ఏటా ఇచ్చే జాతీయ ఉగాది పురస్కారం అందుకున్నారు. నీరుగట్టోడు తన పల్లెటూరులో చెరువులో నీటితో ఊర్లో వారి పొలాలన్నింటినీ సమానంగా తడిచేయగలడు. మట్టిని వేలితో తాకి భూమిలో ఇంకా ఎంత తేమ మిగులుందో చెప్పగలడు. అలాంటి నీరుగట్టోడి కథ ఇది, వినండి. నీళ్లను చూడాలని చాలాసేపుగా తిరుగుతున్నాడు నీరుగట్టోడు. నీళ్లు చూస్తే వాడి మనసుకు శాంతంగా ఉంటుంది. నీళ్లను చూస్తే తెరిపిన పడినట్టుగా ఉంటుంది. నీళ్లను చూస్తే డొక్కలకు ప్రాణవాయువు అందినట్టుగా ఉంటుంది. కానీ నీళ్లు లేవు. నీళ్లు నేరుగా కనపడవు. ఒక అంచనాను భరోసాను ఇచ్చే విస్తారమైన జల సముదాయం హృదయానికి చిక్కదు. తల ఎత్తి మెడ విరిగిపోయేలా చూశాడు నీరుగట్టోడు. చాలా అంతస్తుల భవంతులు. వీళ్ళందరికీ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఎన్ని రోజులు వస్తాయి? ఎంత తేమ ఇంకా మిగిలి ఉందో ఎలా చెప్తాయి? 4 ఏళ్ళయింది ఈ నగరానికి వచ్చి. కంటికి కనపడని నీళ్లుండే నేల ఇది. అలాంటి నేల మీద ఉండటం వాడికి ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది. కానీ తప్పదు, కొడుకు కోసం. తిరిగి తిరిగి ఒక ట్రీ గార్డు ఉన్న చెట్టు కింద నిలబడ్డాడు నీరుగట్టోడు. ఇవాల్టితో ఈ నగరానికి తనకు సెలవు. వెళ్ళిపోతాడు తను. తన తావుకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే ముందు కొంచెం కూడ తీసుకోవడానికి అటూ ఇటూ గమ్యం లేనట్టుగా తిరుగుతున్నాడు. గోధుమ రంగు పంచె, అదే రంగు ముతక గుడ్డతో కుట్టిన చొక్క, భుజాన తుండు. అక్కడ నిలబడ్డ నీరుగట్టోడి కథ ఆ దారిన వేగంగా పోతున్న ఆ నగర పౌరులకు ఏమాత్రం తెలిసే అవకాశం లేదు. నీరుగట్టోడి అసలు పేరు చిన్నప్ప. ఆ పేరుతో పిలిస్తే చిత్తూరు దగ్గరున్న ఆ చిన్న పల్లెటూరులో ఎవరూ గుర్తుపట్టలేరు. చెరువులో నీళ్లను ఊర్లో రైతుల పొలాలకు సమంగా పంచడం వాడి పని కనుక, అంటే నీరుగట్టే పని కనుక అందరూ వాణ్ణి నీరుగట్టోడని పిలుస్తారు. నీరుగట్టోడి నాన్న కూడా నీరుగట్టోడే. తండ్రి పోయాక ఆ పని అతడు చేయాల్సి వచ్చింది. మంత్రగాళ్లకు మంత్రాలు వస్తాయో రావో గాని నీరుగట్టోడికి మాత్రం నీటి మంత్రం వచ్చు. చెరువుగట్టు మీద నిలబడి నుదుటికి చేయి ఆంచి తేరిపార చూశాడంటే ఆ నీళ్లు ఎన్ని రోజులు ఎన్ని పొలాలకు ఎన్ని తడుపులకు వస్తాయో ఇట్టే చెప్పేసేవాడు. బావిలోకి తొంగి చూసి రాయి విసిరాడంటే అది బుడుంగుమని మునిగే చప్పుడుని బట్టి ఆ బావిలో ఎన్ని లోతుల నీళ్లున్నాయో తేల్చేసేవాడు. ఆ ఊరి జనానికి వాన రాకడ మీద నమ్మకం లేదు. నీరుగట్టోడి నీటి పోకడమీదే నమ్మకం. నీరుగట్టోడి తండ్రి నీరుగట్టోడికి పాటలు నేర్పించాడు. పాడుకునేదానికి కాదు, లెక్క గుర్తు పెట్టుకోవడానికి. చెరువు నుంచి నీటిని ఎంతసేపు విడుదల చేయాలన్నది పాటను బట్టి చేస్తాడు. నీరు కట్టాల్సిన పొలం పెద్దదైతే పెద్ద పాట, చిన్నదైతే చిన్న పాట. నీరు వదిలి పాడుకుంటూ కూర్చుంటే చివరి పదం ముగిసేసరికి పొలం సరిగ్గా తడవాల్సిందే. నేలను వేలితో నొక్కి తేమ శాతాన్ని అంచనా వేయడం నీరుగట్టోడికి మన్నుతో పెట్టిన విద్య. వాడికి బొమ్మలేయడం వచ్చు. బొగ్గు ముక్క దొరికిందంటే చాలు, ఊహలకు ప్రాణాలొచ్చేవి. ఆ బొమ్మల్లో జలదేవతలు, మబ్బులు, నీరు పారుతూ సుభిక్షంగా ఉన్న నేలలు, సంతోషంగా ఆత్మీయంగా ఉన్న మనుషులు. వేసవిలో చెరువు పూర్తిగా అడుగంటేది. అప్పుడు నీరుగట్టోడు చెరువు కింది భాగంలో పిల్లన గ్రోవిని, మధ్యభాగంలో 5 పంగలు ఉన్న చక్రాన్ని, పైభాగంలో తనకెంతో ఇష్టమైన శంఖం గుర్తును లోతుగా చెక్కి పెట్టుకునేవాడు. వానలు పడి చెరువు నిండేది.
నీటి అంచు శంఖం గుర్తు వరకు ఉన్నప్పుడు ప్రతిరోజు నీళ్లు వదిలేవాడు. చక్రం గుర్తు వరకు నీటి నిల్వ తగ్గినప్పుడు వారంలో 5 రోజులు మాత్రమే నీరు వదిలేవాడు. ఇక పిల్లన గ్రోవి గుర్తు వరకు నీరున్నప్పుడు వారంలో 1 రోజు మాత్రమే పొలాలు తడిసేవి. దాన్ని బట్టి ఏ పంటలు పండించుకోవాలో ఒక అవగాహనకు వచ్చేవారు ఆ ఊరి రైతులు. తక్కువని చెప్పుకునే కులంలో పుట్టినా చేసే పని వల్ల వాడిని పల్లెత్తు మాట అనడానికి కూడా జంకేవారు ఊరు పెద్ద మనుషులు. చేతిలో కర్ర నేలకు గుచ్చి ఎదురు నిలబడ్డాడంటే వాడు కోరిన కోరిక తీర్చే ముందడుగేసేవారు ఎవరైనా. అది వాడికున్న పరపతి. ఊర్లో బిచ్చమెత్తుకోవడానికి వచ్చే మొండోళ్ళు బియ్యమో రాగులో జోలులే పడే వరకు ఇంటి ముందు నిలబడి నానా రాద్ధాంతం చేసేవాళ్ళు. చేతుల మీద కోసుకుని నెత్తురు చూపి భయపెట్టేవాళ్ళు. వాళ్ల ముండితనం 4 వేళ్ళు నోట్లోకి పోవడానికే. అలాంటి మొండోళ్ల కంటే మొండోడని నీరుగట్టోడికి పేరు. ఊరు నా సొంతం, ఊరికి నేను సొంతం అన్నట్టు ఉండడంతో వాడికి ఎదురు లేకుండా గడిచిపోయింది. రేపటి చింత వాడికి ఏనాడు లేదు. కొడుకుని పట్టణంలో చదువుకు చేర్చాక నీరుగట్టోడి పెళ్ళాం కడుపు నొప్పి తట్టుకోలేక వడిసాకు తిని ప్రాణం తీసుకుంది. ఒంటోడైపోవడంతో పిచ్చి పట్టినంత పనైంది వాడికి. కొడుకు చదువు పూర్తయ్యేదాకా ఏం తిన్నాడో ఎలా బతికాడో ఆ చెరువుగట్టుకు మాత్రమే తెలుసు. ఈలోపు కాలం మారిపోయింది. ఋతువులు గతి తప్పాయి. ఆకాశం మీద మేఘాలు నిండు చూలాల్లా తిరగడం మానుకున్నాయి. పసిపిల్లల ఆగని నవ్వుల వాన కురవడం తక్కువైపోయింది. నీటి విలువ పాలకులకు తెలియదు. చెరువుకు వాన నీరొచ్చి చేరే మార్గాల మీద కాలు పెట్టకూడదని మారుతున్న కాలానికి తెలియదు. చెట్లు ఉండాల్సిన చోట సిమెంట్ ఇళ్ళు వచ్చాయి. లోతులన్నీ మట్టసం అయ్యి కాలనీలు వచ్చాయి. నెలల తరబడి జ్వరం వచ్చిన బరిగొడ్డుల చెరువు చిక్కిపోయింది. మెషిన్లు కనిపెట్టిన మానవుడు పాతాళానికి బోర్లు వేయడం మొదలుపెట్టాడు. అందరిలాగే ఆ ఊరి రైతులు కూడా బోర్ల మీద ఆధారపడటం ప్రారంభించారు. చెరువులో నీళ్లకు లెక్కగానే బోరులోని నీళ్లకేం లెక్క? నీరుగట్టోడు ఏం చెయ్యాలో ఊరి వాళ్లకు నీరుగట్టోడికి కూడా అర్థం కాలేదు. బోర్లో ఎన్ని నీళ్లున్నాయో చెప్పే విద్య వాడికి లేకపోవడంతో నీరుగట్టోడి అవసరం ఎవరికీ లేక వాడికి రెండు పూట్లా తిండి కూడా కరువైపోయింది. కొన్ని రోజులు కబురు మోసే పనిచేశాడు. చావు కబురు ఊళ్ళో ఇంటింటికి చేరేసినందుకు రూపాయో అర్థం ముట్టేది. చేతిలో చిల్లర లేనప్పుడు ఎవరైనా పోతే బాగుండునని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. మరో 4 గడిచాక కొడుకు చదువు పూర్తి చేసుకుని బిల్డింగ్ సూపర్వైజర్గా ఉద్యోగం తెచ్చుకున్నాడు. మంచి రోజులు ముందున్నాయని నమ్మిన నీరుగట్టోడు పోలేరమ్మకు జీవాన్ని బలి ఇచ్చి పొర్లు దండాలు పెట్టుకున్నాడు. వాడకు వీడ్కోలు చెప్పి హైదరాబాదుకు చేరుకున్నాడు. అప్పటి నుంచి కొడుకుతోనే. వేళకింత వండుకొని టీవీ చూస్తూ కాలం గడుపుకోవడం అలవాటు చేసుకున్నాడు. రోజులు ఇట్టా గడుస్తూ ఉంటే ఒకరోజు కొడుక్కి ఏ విషయం గురించో గాలి మళ్ళిందని నీరుగట్టోడికి అర్థమైంది. కొడుకు తనకేదో చెప్పాలనుకుని అంతలోనే మానుకుంటున్నాడని గమనించాడు. అర్ధరోజు ఈ భాగవతం అంతా గమనించిన నీరుగట్టోడు కొడుకుని నిలబెట్టి అడిగాడు. ఏందో చెప్పాలని బయలుదేరతావు, మళ్ళీ పూడు పామలా పడుకుంటావు, తెల్లారి నుండి చూస్తా ఉండా నీ కథ, ఏమైంది కొడకా అని. ఏమీ లేదు నాయనా, నీకు విషయం చెప్పాలా, చెప్పినాక నువ్వు కాదనకూడదు. కాదన్నులే, చెప్పు, ఎందుకట్ట తనకలాడతావు? నేనొక అమ్మిని ప్రేమించిన, పెండ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన. యా ఊరు? కర్నూలు. ఇప్పుడు హైదరాబాదులోనే ఉండారు. మా ఆఫీస్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తుంది. చాలా మంచిది నాయనా. మనోళ్ళేనా? అడిగాడు మళ్ళీ. కాదు, ఆ అమ్మకి మనమేందో మన జాతి ఏందో చెప్పినా, అయినా సరే నన్ను పెళ్లి చేసుకుంటాననింది. నువ్వే కులమైతే నాకెందుకు, నువ్వంటే నాకిష్టం, మా ఇంట్లో వాళ్లకు నేను చెప్పుకుంటా అనింది. ఒరే, రోజు పేపర్లలో టీవీల్లో ఎన్ని జరుగుతూ ఉంటాయి,
చూస్తూ ఉంటేనే ప్రాణం పోతుంది. వాళ్ళోళ్ళు ఎవరైనా ఇంటి మీదకి వస్తే ఎట్రా? ఈ ఊళ్ళో మనల్ని భద్రిచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేరు. పరాయి ఊరైపోయే, భయంగా అన్నాడు నీరుగట్టోడు. ఏం భయం లేదు నాయన, వాళ్ళు దుడ్డున్నోళ్ళు కాదు. అవన్నీ చేసేదానికి నువ్వు ఒప్పుకుంటే చాలు, రేపు వారం పెండ్లి అన్నాడు. సరే కానీ నువ్వు ధైర్యంగా ఉండు, నాకుండేది నువ్వు ఒక్కడే. మీరిద్దరూ కలిసి బతకాలనుకున్నాక నాకేం బాధ, నీకేది మంచిదనిపిస్తే అదే చెయ్యి. తర్వాతి వారమే ఇద్దరికీ గుళ్ళో పెళ్ళైపోయింది. అమ్మాయి వాళ్ళింట్లో పెద్ద యుద్ధమే జరిగింది. ఎంత బతుకు బతికి కడజాతోడితో పెళ్ళైందని. నేను మేజర్ని, నా ఇష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకునే హక్కు నాకుందని ఇంట్లో నుంచి కట్టుబట్టలతో వచ్చేసింది. కోడలి తెగువకి నీరుగట్టోడికి చాలా ముచ్చటేసింది. గడుసుపిండమే అనుకున్నాడు. 2 నెలలు కాపురం సజావుగానే సాగింది. ఇప్పుడే వారం రోజుల నుంచి ఇంట్లో వాతావరణం కొత్తగా ఉంది నీరుగట్టోడికి. ఇంతకు ముందులాగా తనను పొయ్యి కాడికి రానియడం లేదు కోడలు. తనతో కలిసి కూర్చుని అన్నం తినడం లేదు. తానే పలకరించినా సమాధానం లేదు. వాళ్ళిద్దరూ ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చేదాకా తను చేసిన తప్పేందో అర్థం కాక విలవిల్లాడిపోతున్నాడు. కొడుకు కూడా అంటి ముట్టనట్టు మాట్లాడుతున్నాడు. చెరువులో నీళ్లు కనిపిస్తే కదా, ఎన్ని నీళ్లు వదలాలో, ఏ పంట పండించుకోవాలో తెలిసేది? ఎవరి మనసులో ఏం జరుగుతోందో తెలియక తల చెడిపోతోంది నీరుగట్టోడికి. సొంతింట్లో పరాయోడిలాగా బతుకుతా ఉన్నాడు. ఏం తింటా ఉన్నాడో, ఏం తాగుతా ఉన్నాడో, ఉన్నట్టుండి ఎవరూ లేనోడైపోయినట్టుగా ఉంది. ఊపిరి అడ్డం లేదు. రోడ్డు మీద ఎవరి బండో ఇంకొకరి బండిని గుద్దినట్టుంది. ఇద్దరూ దిగి ఒకటి మీదకు మరొకడు పోతా ఉన్నాడు. నీరుగట్టోడికి వాళ్ళని చూస్తూ ఉంటే ఆ రోజు తెల్లారి ఇంట్లో జరిగింది గుర్తొచ్చింది. రోజులాగే తెల్లారే లేచిన నీరుగట్టోడు కోడలు వంట చేసుకుంటుంటే అక్కడే కాసేపు తచ్చాడి మాట్లాడడానికి ప్రయత్నించి అట్నుంచి సమాధానం రాకపోవడంతో ఏం తోచక బయటకొచ్చాడు. వీధి చివర మటన్ షాపులో నాటుకోడి కూర కనిపిస్తే 1 కేజీ కొనుక్కొని ఇంటికి బయలుదేరాడు. ఎన్ని రోజులైందో నాటుకోడి కూర తిని. ఊర్లో ఉన్నప్పుడు ఇంటికి చుట్టాలొస్తే ఇంట్లో పెంచుకునే కోళ్లలో ఒకదానికి 3 కోడికూర వాసనతోనే సగం కడుపు నిండిపోయేది. పండగలా ఉండేది. ఇప్పుడంతా రుచి పచి లేని ఫారం కోళ్ళు. పట్నం వచ్చినప్పటి నుంచి చప్పిడి తిండికి, ఫారం కోడికూర రుచికి మనసు చచ్చిపోయింది. ఆకలేస్తే ఏదోటి తిని లేవడం తప్ప మనస్ఫూర్తిగా తిండి తిన్నది లేదు. ఈరోజు భాయ్ షాపులో నాటుకోడికూర దొరికేసరికి ఇంట్లో పరిస్థితులు కూడా మర్చిపోయాడు నీరుగట్టోడు. వండకుండానే మసాలా వాసన వస్తోంది వాడికి. హుషారుగా కూరతో ఇంటికి రాగానే బయటే ఆగిపోయేలా కోడలి గొంతు గట్టిగా వినిపిస్తోంది, కొంచెం కఠినంగా కూడా. అక్కడే ఆగిపోయాడు. పెళ్ళికి ముందే చెప్పినా నీకు మనిద్దరమే ఉండాలని. 2 నెలల్లో ఊరికి పంపించేస్తా అన్నావు. ఇల్లు వదిలిపెట్టేలా కనిపించడం లేదు. ఎప్పుడు పంపిస్తావో చెప్పు, గద్దిస్తోంది కోడలు. ఇప్పుడు ఆయనేం వడ్డం నీకు? నీకు తెలుసు కదా, ఆయనకు మనం తప్ప ఎవరూ లేరు. ఎక్కడికి పోతాడు పొమ్మంటే? సర్దుకో, బతిమలాడుతున్నాడు కొడుకు. మా అమ్మ ఫోన్ చేసింది, ఇంటికొచ్చి నన్ను చూసిపోతానని. నువ్వంటే చదువుకున్నావు, నిన్ను చూస్తే ఎవరు నీది తక్కువ కులమని అనుకోరు. మరి మీ నాయన? ఆయన ఆయన అవతారం. ఆ బట్టలు చూడ్డానికి నాకే నచ్చవు. రేపు మా అమ్మోళ్ళు ఇంటికొస్తే ఆయన చూసి ఏమనుకుంటారు? నీతో సర్దుకున్నా ఆయన ఉన్న ఈ ఇంట్లో 1/2 నిమిషం కూడా ఉండరు. వాళ్ళు మనతో కలిసిపోయి గొడవలన్నీ సర్దుకోవాలంటే ఆయన్ని మీ ఊరు పంపించేయి. నీకు ఏం చెప్పినా తలకెక్కదు. అంతగా మేము మా కులము నీకు అడ్డొస్తే నువ్వే మీ ఇంటికి పో. ఇంకోసారి ఈ మాట ఎత్తితే మర్యాదగా ఉండదు, కోపంగా అనేసి కొడుకు బయటకొచ్చాడు. నిండుగా ఉన్న చెరువు కళ్ళ ముందే కరిగి ఆవిరైపోయినట్టు అనిపించింది నీరుగట్టోడికి. తన జీవితం కొడుకు కోడలితో, పుట్టుకొచ్చే మనవడు మనవరాలతో ఇక్కడే పండిపోతుందని కలలు కన్నాడు. తన మీద ప్రేమ లేని మనుషుల మధ్య
తన అవసరం ఇంకెంత మాత్రం లేని వాళ్ళ మధ్య ఉన్నాడని అర్థమైన మరుక్షణం వాడి ప్రాణం విలవిల్లాడిపోయింది. కొడుకు బయటకు రావడంతో సర్దుకుని అప్పుడే ఇంట్లోకి వస్తున్నట్టు నటిస్తూ లోపలికి వెళ్ళాడు నీరుగట్టోడు. కోడలు కూడా ఆఫీస్కు వెళ్లే వరకు మనసు ఉగ్గపట్టుకుని ఉన్నాడు. వెళ్ళిపోగానే బాధంతా కరిగిపోయే వరకు బోరున ఏడ్చుకున్నాడు. తర్వాత కాస్త స్థిమితపడి ఆలోచించాడు. చూడగానే నోరు ఊరేలా బాగా మసాలా పెట్టి కోడికూర వండిపెట్టాడు. ఎంత నోరూరుతున్నా ఒక్క ముద్ద అన్నం కూడా తినలేకపోయాడు. ఇదే అసలు సమస్య. వాళ్ళిద్దరూ సఖ్యంగా లేకపోవడం వల్ల ముభావంగా ఉన్నారనుకున్నాడు ఇన్ని రోజులు. ఏం జరిగిందో తెలియక విలవిల్లాడాడు. అన్నం సహించలేదు. ఎవరూ నోరు తెరిచి ఏమీ చెప్పరు. ప్రవర్తనలో మాత్రం చేదైన మార్పు. ఇప్పటికైనా తెలిసింది, తెలియకపోయి ఉంటే ప్రాణం ఇంకెంత కొట్టుకులాడేదో. ఇప్పుడు సమస్య నాతోనే. ఎక్కడికి పోవాలతను? ఊర్లో తనకుండేది ఒక జోబిడి, అది కూడా చూసేవాళ్ళు లేక ఈ పాటికి పడిపోయి ఉంటుంది. కానీ వెళ్ళిపోవాలి. కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న కొడుకు తన వల్ల నలిగిపోవడం బాగలేదు. పరువు హత్యల గురించి విని కొడుకు ప్రాణం గురించి భయపడ్డాడే కానీ కొడుకుని దూరం చేసి తనను ప్రాణం లేనుడుగా నిలబెడతారని అనుకోలేదు. తను లేకపోతే వాళ్ళిద్దరూ బాగుంటారు. వాళ్ళు సంతోషంగా ఉండటమే తనకు కావాల్సింది. ఆ మాట అనుకున్నాక ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. కొడుకు కోడలు ఆఫీస్ నుంచి వచ్చే వరకు అలా తిరుగుదామని రోడ్ల మీద పడ్డాడు. ఎక్కడైనా చెరువో దొరువో కనిపిస్తే కూచుని మనసు తేలికపరుచుకుందామనుకున్నాడు. కానీ ఈ నగరంలో కాలుష్యపు ఏరు, కనికరం లేని బతుకుపోరు తప్ప మరేం కనిపించలేదు. చెట్టు కింద నుంచి కదిలిన నీరుగట్టోడు తిరిగి తిరిగి ఆఖరికి ఇంటికొచ్చి పడ్డాడు. సాయంత్రం ఆఫీస్ నుంచి కొడుకు కోడలు వచ్చేసరికి స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళు రాగానే, ఇటొచ్చి కూర్చోండి, మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలా అన్నాడు. ఏంది నాయనా అన్నాడు కొడుకు. కోడలు చూస్తూ నిల్చుని ఉంది. అబ్బోడా, నాకు నీళ్లతో మాట్లాడేది తెలుసు కానీ మనుషులతో మాట్లాడేది తెలీదు. చెరువుల్లో బావుల్లో నీళ్లు కనిపిస్తున్నాయంటేనే అవి మనతో మాట్లాడుతున్నట్టు లెక్క. నీళ్ళనే ఏముంది, నా చిన్నప్పుడు ఊళ్ళల్లో మనుషులు కూడా అన్నీ మాట్లాడుకునేవాళ్ళు. మాట్లాడకపోయినా ఎదుటోడి మనసులో ఏముండాదో తెలిసిపోయేది. ఇప్పుడెక్కడా, బోర్ల కాలం. నీళ్లు లోపల ఎన్నుండాయో, ఎంతకాలం సుఖంగా వాటిని వాడుకోవచ్చో తెలిసే అవకాశం లేదు. ఎప్పుడో ఉన్నట్టుండి బోరెండిపోయి నీళ్లు రావడం మానేస్తాయి. మనుషులు కూడా అట్టే తయారైనారు. ఎప్పుడు వాళ్ళ మనసులు ఎండిపోతాయో ఎవరికి తెలుసు. అబ్బోడా, నేను బతికినంతకాలం కాలం గట్టు మీద గౌరవంగా బతికినోడే కానీ వాలులో దర్లి పడినోడిని కాదు. నేనెంత చేవ ఉండే నీరుగట్టోడినైనా బోరు లోపల నీళ్ల గురించి నేను చెప్పలేను. ఊర్లో జోబిడి బాగు చేయమని మీ చిన్న ఆయనకు ఫోన్ చేసి చెప్పిన. ఈ పట్టణంలో మాట మంతి లేని మనుషుల మధ్య ఉండటం కష్టంగా ఉంది. మీరిద్దరూ ఒకరికొకరు తోడున్నారు కాబట్టి నా అవసరం అంతగా ఉండదనిపించి ఊరెళ్ళిపోతా ఉండా. చెరువుతో మాట్లాడుకుంటానో చావు కబురు చెప్పుకుంటానో బతికేస్తా. నాకు చుట్టూ తేమ ఉండాలి. తేమ లేని తావులో నేనుండలేనురా అని చెప్పాల్సిందంతా చెప్పి చేతి సంచి అందుకున్నాడు నీరుగంటి చిన్నబ్బ. మనసులో దాచుకున్న దోసెడు నీళ్లు వాడి కళ్ళలోంచి ఉబికి వస్తున్నాయిప్పుడు. ఇది నీరుగట్టోడి కథ. చెరువులెండిపోయి బోర్లొచ్చేశాక ఆ నీరుగట్టోడికి దక్కింది తేమలేని మనసులు. మళ్ళీ ఆ తడి కోసం వెతుక్కుంటూ తన పల్లె వైపు ప్రయాణం. వచ్చేసారి
మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.